బ్రదర్ కిందన సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఆ గంట కూడా ఉంటుంది, దాన్ని కూడా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటమ్మర్ ఇలా అలిగితే ఎలా చెప్పు? నేనేమైనా దేశం వదిలేసి వెళ్ళిపోతున్నానా? జస్ట్ 7 hours జర్నీ, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఇలా వెళ్ళి అలా రావడానికి నువ్వు వెళ్ళడం ఎందుకు చెప్పు? అలా కాదురా, మమ్మీ డాడీని చూసి చాలా రోజులు అవుతుంది. అది కాకుండా బాబాయ్ కూడా హైదరాబాద్కి వచ్చారు నన్ను తీసుకెళ్ళటానికి, అందుకే కదరా వెళ్తుంది. జస్ట్ 1 week అక్కడుండి వచ్చేస్తా. జను 1 week అంటే చాలా కష్టం జను, నేను వీక్ అయిపోతాను. అమ్మా అలా కాదురా, నాకు తెలుసు నేను లేకుండా నువ్వు ఉండలేవని. ప్లీజ్ రా. సరే జాను, నేను బాధపడినా పర్లేదు, నువ్వు బాధపడితే మాత్రం నేను తట్టుకోలేను. సరే నువ్వు త్వరగా వెళ్ళి త్వరగా వచ్చే. జాను ఒక్క నిమిషం జాను. అరే ఏంట్రా అన్నిసార్లు కాల్ చేస్తున్నారు? అవేంట్రా ఈరోజు నీ గర్ల్ ఫ్రెండ్ ఊరు వెళ్తుంది, మందేసి తిందేద్దాం తాగేసి పడిపోతున్నావు కదా, నువ్వు ఫోన్ చేస్తానని చెప్పి మనల్ని నేను ఆఫీస్ మానేసి నీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆగండ్రా, నేను కూడా దాన్ని ఊరు పంపించే పనిలోనే ఉన్నా, అదేమో వెళ్ళి సావట్లేదు. ఒరే 4 రోజులైందిరా మందు చుక్క నోటికి అంటుకొని, నాకు తాగలని ఉండదా? అరే ఎలాగోలా నేను దానికి సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చేస్తాను, మీరు ముందు అన్ని రెడీ చేసేయండి. సరేరా తొందరగా వచ్చే. ఒరే మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు, నువ్వే స్పాన్సరింగ్. ఒరే మొత్తం నేను స్పాన్సర్ చేస్తే మీరేం పిక్తారా? సరే మా దగ్గర ఉన్న దాంతో స్టాఫ్ అరేంజ్ చేస్తాం. ఒరే లెక్కర్ మాత్రం నువ్వే స్పాన్సర్ చేయాలి. ఏ సరే ఏడవండి, స్టార్ట్ అయ్యే ముందు కాల్ చేస్తాను. పెట్టే పెట్టే పెట్టే. ఎవరు ఫోన్లో? మా ఫ్రెండ్ జాను, నువ్వు ఊరెళ్తున్నావు కదా, మా ఫ్రెండ్ గుళ్ళో ఉన్నాడంట, నీ పేరు మీద అర్చన చేయమని చెప్పాను, ఎందుకంటే నువ్వు త్వరగా వెళ్ళి నా కోసం క్షేమంగా తిరిగి రావాలి కదా. నా కోసం ఇంత చేస్తున్నావు, నాకు వెళ్ళాలని లేదురా. పోనీ ఉండిపోనా? ఫీల్ అవుతారుగా. ఫీల్ అవుతారు అదే మీ అమ్మ నాన్న ఫీల్ అవుతారు కదా, అంటే నువ్వు వస్తావని చాలా ప్రేమతో ఎదురు చూసే వాళ్ళకి సడన్గా నువ్వు రాకపోతే ఫీల్ అవుతారు కదా. పర్లేదు త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేసి స్టేషన్కి వచ్చి నన్ను మీకు సెండ్ ఆఫ్ ఇమ్మంటావా? బాబాయ్ ఉంటారు కదా, బాగోదు. సరే అయితే హ్యాపీ జర్నీ, టేక్ కేర్, బాయ్ బాయ్. జాను ఏంటమ్మా మనిద్దరం కలిసి దిగిన ఫొటోస్ నీ ఫోన్లో ఉన్నాయి కదా? అవును. ఒకటి సెండ్ చేస్తావా? ఎందుకమ్మా నువ్వు ఊరెళ్ళిపోయాక ప్రతి క్షణం దాన్నే చూస్తుండటానికి. ఓకే అమ్మ సెండ్ చేస్తా. సరే జాను జాగ్రత్త వెళ్ళు. బాయ్ అమ్మ. బాయ్ బాయ్. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. పార్టీ స్టార్ట్. yes వెళ్ళిపోయింది. అవును ఈ యదాలు ఏం చేస్తున్నారో ఏంటో ఒకసారి ఫోన్ చేద్దాం. మొత్తం కలెక్ట్ చేస్తే 100 వచ్చింది ఏంటో. ఆడే చెప్పరా. అరే నేను స్టార్ట్ అవుతున్నాను రా, స్టఫ్ రెడీ అయిపోయిందా? ఇదిగో స్టఫ్ తేడానికి బయటకు వెళ్తున్నాం. ఇంకా లేట్ ఏంట్రా, నేను ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాను. వచ్చే దారిలో బాటిల్స్ తీసుకొని రావడం అంతే. అంటే రూమ్ లో మనీ అంతా కలెక్ట్ చేసేసరికి కొంచెం టైం అయింది మామ, అంటే మంత్ అంట కదా. సరే 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 ఏదో ఏడవండి. అరే నాకు మాత్రం చికెన్ 65 కంపల్సరీగా ఉండాలిరా. సరే ఓకే వచ్చేస్తానా. ఆహా ఇదేంటి మధుగాలు చేస్తుంది, ఎత్తుదామా వద్దా? హలో మధు. హాయ్ అమర్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను మధు, నువ్వు బాగున్నావా? బాగున్నా. మేడం గారికి ఏంటి నేను చాలా రోజుల తర్వాత గుర్తొచ్చాను? గుర్తు రావడం కాదు, నేనే హైదరాబాద్ వచ్చా. వాట్, నువ్వు హైదరాబాద్కి వచ్చావా? ఆర్ యు సీరియస్? సీరియసే, నీతో ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. మీట్ అవుదామా? మీటా? మళ్ళీ రేపు బెంగళూరు వెళ్ళిపోతున్నా. మధు దగ్గరికి వెళ్తే ఫ్రెండ్స్ని కలవలేము, ఆ బొక్కలో ఫ్రెండ్స్లే. ఒక్కసారి గట్టిగా పార్టీ ఇస్తే వాళ్ళు అన్నీ సెట్ అయిపోతారు. అదే మధుని కలిసేమనుకో, ఆ మధుతో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్సా మధువా? మధు దగ్గరికి పోదాం. హలో అమర్, मधु मधु आर यू देयर उन्ना मधु ఏదో అంటున్నావు ఇందాక నువ్వు ఫ్రీయేనా ఏదైనా వర్క్ ఉంటే చెప్పు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తా లాక్ డౌన్ లో జనాలు ఎంత ఖాళీగా ఉంటారో నేను నీ కోసం ఎంత ఖాళీగా ఉన్నాను నువ్వు ఎప్పుడు రమ్మంటావో చెప్పు వచ్చేస్తాను అయితే మన కేఫ్కి వచ్చే 1 అవర్ లో వచ్చేస్తాను మధు ఓకే సారీ బావా మధు వచ్చేస్తాను ओ मधु ना मनसु नादि कादु ओ इदेंटी इप्पुडु फोन चेस्तुन्नाडु हेलो अरे मामा स्टफ अंता रेडी चेसाम नुव्वु बाटिल्स तीसुकुन्नावा नुव्वु एप्पुडु वस्तावनि मेमिद्दరం वेटिंग रे कदा एक्कडुन्नावु ఓ స్టఫ్ అంత తీసేస్తారా అయితే ఓ పని చేయండి అంతా తినేసి ఈ రోజు మీరు పడుకోండి నాకు రావడం కుదరదు రేయ్ జోక్ చేయకు ఆల్రెడీ చేతిలో డబ్బులతో స్టఫ్ మొత్తం కొనేసాం నువ్వు వస్తావు మంతేస్తావని అరే నాకు జోక్ చేసే టైం కూడా లేదురా అయినా నేను చెప్పానా ఖర్చు పెట్టమని ఎవరమలు ఖర్చు పెట్టమనింది అర్జెంట్ మీటింగ్ ఉంది తర్వాత మాట్లాడదాం రేయ్ అలాంటవేంట్రా ఇందాకే కదా ఫోన్ చేసి స్టఫ్ రెడీ చేయండి బాటిల్స్ చేస్తాను అది అంతకు ముందురా ఇప్పుడు ఆలోచన మారింది అయినా ఎప్పుడు ఏం తాతాం రా మందు హెల్త్కి మంచి కాదు బావా నేను మానేసాను మీరు మానేసేయండి రేయ్ ఎక్స్ట్రా వద్దు మామ ఇప్పటికే చాలా అయింది మా మానాన్ని మాడిపోయిన పప్పనం తింటుంటే మందేద్దాం చిందేద్దాం అని చెప్పి రెచ్చగొట్టి ఇప్పుడు హ్యాండ్ ఇచ్చామంటే సాటి మంది బాబుకి దీన్ని సహించేది లేదు అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావరా మూసుకొని అదే పప్పు తినేసి పడుకోండి నాకు బిజీ వర్క్ ఉంది ఏంట్రా బిజీ వర్క్ ఏ ఎవరన్నా గుంట తగిలిందా అరే బావా ఎంత కరెక్ట్ గెస్ చేసావు అరే మందు కొండానికి నీ దగ్గర డబ్బులు ఉండవు కానీ ఇలాంటివి గిచ్చడానికి నీ దగ్గర తెలివితేటలు బాగానే ఉంటాయే రేయ్ నీకు ఫ్రెండ్ ఇంపార్టెంటా అమ్మాయి ఇంపార్టెంటా ఇందులో ఆప్షన్స్ ఎందుకు మావా ఆబ్వియస్లీ అమ్మాయే నీకు విషయం చెప్పనా విస్కీ అమ్మాయి లాంటి ఫ్రెండ్స్ వాటర్ లాంటి వాళ్ళు విస్కీలో వాటర్లా వాడతాము టైం వచ్చిన ఫ్రెండ్ని అలానే వాడతాం సో ఇప్పుడు నువ్వు విస్కీ ఇంపార్టెంటా వాటర్ ఇంపార్టెంటా అంటే స్పెషల్గా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఇది చాలా అన్యాయం రా చాలా ఇన్సల్ట్ చేస్తున్నావు రివెంజ్ మామూలుగా ఉండదు హాస్పిటల్ మరి రానంటున్నావు మా మందుబాబుల సాపని గట్టిగా తగులుతుంది ఏంట్రా వార్నింగా అయితే నా వార్నింగ్ కూడా తీసుకోబే ఆశపడ్డం ఆవేశపడ్డం మీ తప్పురా అతిగా తాగే మగవాడు అతిగా వాగే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు అయినా మీరు ఎక్కువగా ఆలోచించకుండా గూగుల్లో మందు బాటిల్ ఫొటోస్ తీసుకొని దాన్ని చూస్తూ స్టఫ్ తినేసి పడుకోండ్రా బ్లడ్ బ్రాంది బెగర్స్ సరే కానీ నాకు టైం వస్తుంది నాకు ఆల్రెడీ టైం స్టార్ట్ అయిపోయింది పెట్రా ఫోను టట్ బై బై ఉడ్ట ఆహా ఆహా స్టఫ్ బొక్క 1 అవర్ రెడీ రమ్మంది వచ్చి గంట అయింది ఇంకా రాదేంటి ఎంతసేపు వెయిట్ చేయాలబ్బా ఒకసారి కాల్ చేద్దామా కట్ చేసిందేంటి హలో మధు నువ్వు చెప్పిన ప్లేస్కి నేను వచ్చేసాను నువ్వేంటి ఇంకా రాలేదు సారీ అమర్ నీలాంటి వాడిని కలవడం అనవసరం అనిపించింది నాతో ఇంకెప్పుడు మాట్లాడుకో నేను కూడా బాయ్ మధు 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 ఇదేంటి ఏమైంది దీనికి మళ్ళీ చేద్దాం ఇలా హ్యాండ్ ఇచ్చిందేంటి ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా ఏంటి ఇది వచ్చింది మధుకత రావాల్సిందే కంగారు పడుతుంది ఇంకెప్పటికీ లిఫ్ట్ చేయదు జాను నువ్వు ఊరు వెళ్తానన్నా వెళ్ళలేదా ఏ నేను ఊరు వెళ్ళలేదని ఫీల్ అవుతున్నావా లేదంటే ఆ అమ్మాయితో ఎంజాయ్ చేయలేకపోయానని ఫీల్ అవుతున్నావా అమ్మాయ అమ్మాయి ఏంటి నీకేదో రాంగ్గా చెప్పారు అదేం లేదు ఆహా వాళ్ళు రాంగ్గా చెప్పడం కాదు నేనే రాంగ్ పర్సన్ లవ్ చేశాను ఏ చాప్ జాను నేను మన తేజగాడు లేడు వాడిని కలుద్దామని చెప్పి వచ్చా ఇందాక కూడా వాడుతూనే మాట్లాడా ఫోన్లో ఆడి కోసమే వెయిటింగ్ వెయిటింగ్ ఇరుక్కుపోయానే సరే అయితే మాట్లాడు ఎవరు ఇందాక నీ ఫ్రెండ్ అని చెప్పావే తేజ తానే వాడా మావా ఎరా మావా ట్విస్ట్ ఎలా ఉంది అదిరింది కదా అర్థం కాలేదా కొంచెం టైం ప్రేమ్ని అలా వెనక్కి తీసుకో అలా నేనేమన్నా తొందరగా వచ్చేసానా? లేట్గా వచ్చినా పీకేదని లేదులే, ఈ పాటికి జాను కూడా స్టేషన్కి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా మధుతం ఏంటంటే ఇప్పుడు చేశాడు. అరే మావా నేనురా. ఏంట్రా మళ్ళీ కాల్ చేసావు? ఇందాకేదో వార్నింగ్ ఇచ్చావు. ఇందాకేదో కోపలు అనేసాను మావా. ఎంతైనా బాధ ఉంటుంది కదా, వీకెండ్లో తప్ప మందు మాట తెలియని వాళ్ళం. నువ్వు సడన్గా పార్టీ అనేసరికి కొంచెం ఎగ్జైట్ అయ్యాం, అంతే తప్ప ఇంకేం లేదురా. సారీ మావా, మనసులేం పెట్టుకోకే. సరే సరేలే, సారీ చెప్పాక ఫోన్ చేసావా? అవును మావా, ఇప్పుడు కాకపోతే తర్వాత కలిసి తాగాల్సిన వాళ్ళం. క్లాస్ మ్యాచ్ నుంచి క్లాస్ మ్యాచ్ దాకా కలిసి బతికిన వాళ్ళం, చించనాట్లకి గొడవలు ఎందుకని. సర్లే, నేను బిజీ వర్క్ మీద బయటకు వచ్చాను, తర్వాత మారుతాను. నాకు తెలుసులే మావా నీ బిజీ ఏంటో, జాగ్రత్తనే కదా. చచా, ఈ హ్యాపీ మూమెంట్ దాని పేరు ఎందుకురా, నేను వేరే అమ్మాయి కోసం వచ్చా. వేరే అమ్మాయా అంటే ఎవరు? నాకు చెప్పకూడదా ఏంటి? నీకు చెప్పడానికి ఏముందిరా, నీకు మొదటి ఐడియా ఉంది కదా. అదేరా లాస్ట్ టైం మా ఆఫీస్లో వర్క్ చేసింది నా కొలీగు, అప్పుడే బెంగళూరు షిఫ్ట్ అయిపోయింది, సడన్గా హైదరాబాద్కి వచ్చింది. కలుద్దాం ఎంజాయ్ చేద్దామనింది, ఓకేనే సార్. అందుకే మీకు హ్యాండ్ ఇచ్చి ఇక్కడ ల్యాండ్ అయిపోయా. మాకైతే హ్యాండ్ ఇచ్చావు, ఈ విషయం జానుకి చెప్పావా? దానికా, దానికెందుకు చెప్పాలి? అరే జాను ఎప్పుడెప్పుడు ఊరు వెళ్తుందా అని వెయిట్ చేశాను రా. మొత్తానికి ఈరోజు ప్లాన్ చేసుకుంది, వెళ్ళిపోయింది. జాను తన ప్రేమ పంజరంలో నన్ను చిలక అనుకుంటుందిరా. దానికి తెలియంది ఏంటంటే నేను చిలకని కాదు, ప్రేమ పావురాన్ని. ఒకసారి పంజరం నుంచి బయటకు వచ్చిన పావురం ప్రేమ కోసం అలా తిరుగుతూనే ఉంటుంది. అదృష్టం ఏంటంటే జనరల్ టికెట్ బుక్ అయిన వాడికి ఏసీ బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు. జాను అలా అవుట్ గోయింగ్, మధు అలా ఇన్కమింగ్, అందుకే ఇక్కడ వాలిపోయా. నువ్వంటే ఉన్నోడివి, ఎన్ని కాల్సైనా మాట్లాడగలవు, ఎన్ని నెట్వర్క్లైనా మెయింటైన్ చేయగలవు. మేమెంత మామ బ్లడీ బ్రాంతి బేకర్స్, మా బతుకులు ఇంతేరా. నువ్వెంజాయ్ చేయి. ఇంతకీ ఏ ఏరియాలో ఉన్నావు? అది మనకు తెలిసిన చోటేరా, డాబా కేఫే, కేబిహెచ్పిలో. సరే సరే ఎంజాయ్ బ్లడీ ఫెస్టివల్. ఓకే మామ. ఎన్నవా జాను, గోల్ ఫ్రెండ్ ఊరు వెళ్తే ఆడు చేసే రాజకీయాలు ఎలా ఉంటాయి. నువ్వు అని ఏం చేస్తావో నీ ఇష్టం. పనిలో పని ఆ మధు కాంటాక్ట్ నీకు ఫార్వర్డ్ చేస్తాను, వార్నింగ్ వేస్తావో వాకౌట్ చేస్తావో నీ ఇష్టం. కుమాసాయి ఏరా, షాక్లో ఉన్నావా? ఇందాక నువ్వు మాట్లాడిద్దంతా జాను వినేసిందిరా. తను నీతో ఫైనల్ కదా మాట్లాడాలంట, అది అయిపోయిన తర్వాత మనం కాల్లో కనెక్ట్ అవుదామే. బాయ్ చేద్దాం. బ్లడీ బ్రాంది బేకర్స్ అంట. ఏంట్రా నేను జనరల్ టికెటా, అదేమో ఏసీ బర్తా, ఇంకా ఏంట్రా అన్నావు? నువ్వు ప్రేమ పావురన్వా? నువ్వు పావురం కాదురా, గుడ్ల గూబా గద్ద, ఆ జాతికి చెందినోడివి. ఇంకెప్పుడు నీ మొక్క నాకు చూపించు. బాయ్ జాను. నీ అబ్బా అయిపోయావరా నువ్వు. హలో ఒరేయ్ మిత్రద్రోహి, నిన్ను నమ్మి అన్ని విషయాలు చెప్తే నన్నే మోసం చేస్తావురా. రే ఎవరు మోసం చేశారో ఒక్కసారి గుర్తు చేసుకో. ఇప్పుడు ఏం తాగుతాం రా మందు? నీకు ఫ్రెండ్ ఇంపార్టెంటా అమ్మాయి ఇంపార్టెంటా? ఆబ్వియస్లీ అమ్మాయే. అతిగా తాగే మగవాడు, అతిగా వాగే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు. గూగుల్లో మందు బాటిల్ ఫొటోస్ తీసుకొని దాన్ని చూస్తూ స్టఫ్ తినేసి పడుకోండ్రా బ్లడీ బ్రాంది బెకార్స్ బెకార్స్ బెకార్స్. రే గర్ల్ ఫ్రెండ్ ఊరు వెళ్తే ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలి కానీ ఫ్రెండ్స్ని మోసం చేయకూడదురా. ఇప్పుడు విడిపోయిన మిమ్మల్ని కలపాలంటే ఒక ఫ్రెండ్ కావాలి. ఇప్పుడు అర్థమైంది ఒక ఫ్రెండ్ వాల్యూ ఏంటో. ఫ్రెండ్ అనేవాడు కిక్కు కోసం మందు పోస్తాడు, స్టఫ్లు అరేంజ్ చేస్తాడు. అదే ఫ్రెండ్ని మోసం చేయాలని చూస్తే లైఫ్లో కిక్కే లేకుండా చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు పెట్రా ఫోను. అయినా లాస్ట్ పంచ్ మనదైతే దానికి వచ్చి కిక్కే వేరప్ప. హలో అండి, ఈ వీడియో నచ్చిందా మీకు? సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. And don't forget to like, share and comment. And subscribe to Goli Soda Tales. పక్కన ఒక గంట ఉంటుంది, దానికి టిక్ కొట్టండి, మా అప్డేట్స్ అన్నీ అలా వచ్చేస్తాయి. ఓకే అంతే కదా. అంతే అంతే. నన్ను చూడు ఈ అంకమ్మ